హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మరొక యాక్షన్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ అది కూడా డెబ్భై లక్షల తేడాతోడి అంటే మార్కెట్ వాల్యూ రెండు కోట్ల రూపాయలు ఉన్న ప్రాపర్టీ కేవలం కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది బందర్ రోడ్ నుంచి కేవలం మనకి వంద మీటర్ల దూరంలో ఉండే ప్రాపర్టీ అండి ఇది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకి ఆక్షన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా ముప్పై మూడు అరవై ఎనిమిది కొలతల్లో ఉండే రెండు వందల యాభై గజాల హౌస్ అండి ఇది జీ ప్లస్ టూ హౌసు మూడు ఫ్లోర్ల ఇల్లు మూడు అంతస్తులండి ఒక్కొక్క ఫ్లోర్కి రెండు డబుల్ బెడ్రూమ్ పోషణలు ఉంటాయి రెండు డబుల్ బెడ్రూమ్ పోస్టులు ఉంటాయి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఇలాగా మూడు ఫ్లోర్లకి మూడు డబుల్ బెడ్రూమ్లు అదేవిధంగా మధ్యలో మెట్లు ఉంటాయి మళ్ళీ ఆ పక్కన మూడు డబుల్ బెడ్రూమ్ పోషణలు ఈ విధంగా మొత్తం ఆరు డబుల్ బెడ్రూమ్ పోస్టులు ఉంటాయి ముప్పై మూడు అరవై ఎనిమిది కొలతలో ఉండే రెండు వందల యాభై గజాల ఇల్లు అండి సో మధ్యలో మనకి గేటు ఎదురుగా మెట్లు సో ఫ్లోర్కి రెండు డబుల్ బెడ్రూమ్ పోస్టులు చొప్పున ఆరు డబుల్ బెడ్రూమ్ పోస్టులు ఉంటాయి మొత్తం రెండు వందల యాభై గజాల ఇల్లు ముప్పై మూడు లోతు అరవై ఎనిమిది రోడ్డు వెడల్పు ఉంటుంది ఉత్తరం పడమర కార్నర్ ఇల్లు అండి రెండు రోడ్ల కార్నరు రెండు వైపులా రోడ్లు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు ఉంటాయి సుమారుగా ఫ్లోర్కి రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి రెండు వేల రెండు వందల యాభై అడుగులు వస్తుంది రెండు వందల యాభై గజాల ఇల్లు రెండు రోడ్ల కార్నరు బందర్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ గజం స్థలం ఈజీగా డెబ్బై వేల రూపాయల పైనే ఉంటుందండి ఈజీగా డెబ్బై వేల రూపాయల పైనే ఉంటుంది స్థలం కాస్టే మనకి సుమారుగా కోటి ఎనభై లక్షల రూపాయల వరకు స్థలం రేటే ఉంటుందండి సో బిల్డింగ్ రేటుతో కలుపుకుంటే మనకి రెండు కోట్ల పైనే ఉంటుంది సో ఇలాంటి ప్రాపర్టీ మనకి కేవలం ఆక్షన్లో కోటి ముప్పై లక్షల రూపాయలకి ఫైనల్ రేట్కి వచ్చిందనమాట ఆక్షన్ ప్రాపర్టీకి రేట్లో ఎటువంటి మార్పులు ఉండవండి సో మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్కి వచ్చింది రెంట్కి ఇచ్చుకున్నా కూడా మనకి ఈజీగా అరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఒక్కొక్క పోర్షన్కి పదివేల రూపాయలు చొప్పున మనం చూసుకున్నా కూడా అరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి బందర్ రోడ్డు ఫేసింగ్ మనకి ఈజీగా సుమారుగా గజం లక్ష యాభై వేల రూపాయలు ఉంటుందండి స్థలం రేటు సో వంద మీటర్ లోపల కాబట్టి మనకి డెబ్బై వేల రూపాయలు చొప్పున లెక్క కట్టుకున్నా కూడా మనకి ఈజీగా రెండు కోట్ల పైన అయితే ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది రీసెంట్గా కట్టిన లేనండి సుమారుగా టెన్ ఇయర్స్ లోప్ బిల్డింగ్ ఏనండి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అయితే ఈ ఇంటికి వీధిపోటు ఉంటుందండి ఉత్తరం వీధిపోటు ఉంటుంది సో ఈ రోడ్ అయితే ఉందో ఎదురుగా ఈ రోడ్ మనకి ఈ ఇంటికి అండి సో దీని గురించే ఈ ప్రాపర్టీ ఇంత తక్కువ రేటుకి మనకి వస్తుందనమాట సో ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్డుకి దగ్గరలో ఉండే ఆటోనగర్ గేట్కి ఆపోజిట్ వైపు వస్తుందనమాట ఆటోనగర్ గేట్కి ఆపోజిట్ వైపు వస్తుందండి సో ఇది మధ్యలో మనకి మెట్లు అనమాట ఈ విధంగా మెట్లు ఉంటాయి ఇదంతా కూడా కామన్ క్యారిడర్ ఏరియా ఇటువైపు డబుల్ బెడ్రూము దానికి ఆపోజిట్లో మెట్లుకి ఇటువైపు కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుంది సో రెండు వైపులో కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటాయి ఈ విధంగా మొత్తం ఆరు డబుల్ బెడ్రూమ్లు ఉండే ఇల్లు అండి ఇల్లు అయితే బాగానే ఉందండి రిపేర్ వర్క్లు ఏం లేదు మీరు కావాలనుకుంటే పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే బాగుంటుంది ఓన్లీ రెంటల్ ప్రాపర్టీగా దీన్ని తీసుకోవచ్చు వీధి వీధిపోటు గురించి అయితే మీరు ఆలోచించుకొని తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుందండి దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి మ్యాక్సిమం మీరు మొత్తం క్యాష్తోనే తీసుకుంటే ఈజీగా ఉంటుంది లేదనుకుంటే లోన్కి తీసుకోవాలనుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఏదైతే బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటారో ఆ బ్యాంక్కి మీరు దీన్ని టేక్ ఓవర్ చేసుకొని తీసుకోవచ్చు అయితే ప్రాసెస్ మనకు ఎలా ఉంటుందంటే ఫస్ట్గా మీరు ప్రాపర్టీ అనేది విజిట్ చేసి మీకు నచ్చితే టెన్ పర్సెంట్ అమౌంట్ ఏదైతే ప్రాపర్టీ వాల్యూ ఉంటుందో ఆ ప్రాపర్టీ వాల్యూకి ఫస్ట్ టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి డాక్యుమెంట్స్ అనేది తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు మీరు తర్వాత కూడా బాగుంది అనుకుంటే నెక్స్ట్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదనుకుంటే ఇక్కడ మీరు డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది లేదు అంతా బాగుంది అనుకుంటే అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది అంటే టోటల్గా వన్ బై ఫోర్త్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టుకొని మీరు అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ కట్టిన టెన్ పర్సెంట్ తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ కలిపి వన్ బై ఫోర్త్ అనమాట సో ఈ అమౌంట్ కట్టి మీరు అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకుని మీరు కావాలనుకుంటే లోన్ అయినా తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ప్రకారం మీరు ఏదైతే బ్యాంకులో తీసుకున్నారో ఆ బ్యాంకులో దీన్ని టేక్ ఓవర్ చేసుకోవచ్చు లేదంటే మీరు క్యాష్ అనే కట్టి కూడా మీరు టోటల్ ప్రాపర్టీని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అమౌంట్ కట్టి సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు సో ఈ విధంగా మీరు దీన్ని ఆలోచించుకొని ప్రాపర్టీ తీసుకోవచ్చు మీకు ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము మీ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు వీడియోని తీసుకొని మీ ప్రాపర్టీని కూడా మేము సేల్ చేస్తామండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా యూట్యూబ్లో ఏదైతే యాడ్ నెంబర్ ఉంటుందో ఆ యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలి